నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారని తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు కళ్ల ముందే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నా అరకొర నోటిఫికేషన్లతో మభ్య పెడుతున్నారని ఆరోపించారు ఎనిమిదేళ్లుగా యువత జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారన్న ఆమె కేసీఆర్ పేరు చెప్పి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా దున్నపోతు మీద వాన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న బిడ్డలను ఆదుకోవాలన్నా సోయ కూడా కేసీఆర్ సర్కారుకు లేకుండా పోయిందని విమర్శించారు బీజేపీ మాత్రం ఏం తక్కువ కాదన్న షర్మిల రెండు కోట్ల ఉద్యోగాల పేరు చెప్పి ఓట్లు కొల్లగొట్టి పది లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు వైఎస్ఆర్ సంక్షేమ పాలనతోనే యువతకు న్యాయం జరుగుతుందని షర్మిల స్పష్టం చేశారు చేసి కష్టపడి చదివిస్తే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడ్డం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయంబర్స్మెంట్ ఉండే ఉచితంగానే చదువుకుంటుండే కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తే కూడా ఇచ్చింది ఎంత ముష్టి ముప్పై ఐదు వేలు స్కాలర్షిప్లు అయితే మొత్తానికే బంద్ అయిపోయినాయి ఎప్పుడొస్తాయో ఎప్పుడో రావో ఎవరికీ అర్థం కాదు మరి కూలీనాలీ చేసి కష్టపడి పైసా పైసా కూడబెట్టి చెమటోర్చి ఆ బిడ్డలను చదివిస్తే ఆ బిడ్డలకు ఉద్యోగాలు రాకపోతే ఆ బిడ్డలు ఉద్యోగాలు రాక నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటే సర్కారుకు బాధ్యత లేదా కేసీఆర్ కు బాధ్యత లేదా కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఉంటే వాటిని భర్తీ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి లేదా మరి కేసీఆర్ గారు నిజంగా మనిషా లేకపోతే మృగమా ఆలోచన చేయండి ఒక తల్లైతే నాతో అన్న మాట అమ్మా నా కొడుకును చదివించి తప్పు చేశాను తల్లి నా కొడుకును చదివించాను కాబట్టే కూలీ నాలి చేసి చెమటోర్చి పైసా పైసా కూడబెట్టి చదివించానమ్మా నా కొడుకును చదివించాను కాబట్టే ఈరోజు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాడు తల్లి ఆశపడ్డాడు కాబట్టే ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు అసలు నా కొడుకును చదివించకపోతే నాతో పాటు కూలీ పని చేసేవాడు కదమ్మా చదివించి పొరపాటు చేశాను అని ఆ తల్లి అంది అంటే ఈరోజు మన తెలంగాణలో బిడ్డలను చదివించడం కూడా ఒక అయిపోయిందా ఇదేనా బంగారు తెలంగాణ ఇందుకోసమేనా వందల మంది నిరుద్యోగులు ఆ రోజు బలిదానాలు చేసుకున్నారు ఎవరు బలిదానాలు చేసుకున్నారు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే కదా ఈ రోజు తెలంగాణ వచ్చింది మరి ఈ రోజు తెలంగాణ తెలంగాణ వచ్చినాక కూడా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే దానికి కారణం కేసీఆర్ అంటే మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనాలా లేకపోతే పనికిరాని ముఖ్యమంత్రి అనాలా నిరుద్యోగుల ఆత్మహత్యకు కారణం నిరుద్యోగం అయితే నిరుద్యోగానికి కారణం ముమ్మాటిగా కేసీఆర్ గారు ముమ్మాటిగా కేసీఆర్ కాబట్టే ఈరోజు ఇంతమంది ఇంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసీఆర్ గారు కనీసం ఒక కుటుంబాని దగ్గరికైనా వెళ్ళారా ఒక కుటుంబానైనా అయినా పరామర్శించారా ఆ తల్లిదండ్రుల చెట్టంత కొడుకును కోల్పోతే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉండాలి ఒక్క నాయకుడైనా వెళ్ళాడా పరామర్శించాడా పైసా సాయం చేశాడా అమ్మా మీకు మేము అండగా ఉంటామని భరోసా కల్పించారా లేకపోతే మిగతా నిరుద్యోగులకైనా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి మేము ఉద్యోగాలు ఇస్తాము అన్న భరోసా కల్పించే ప్రయత్నం కేసీఆర్ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ చేసిందా ఎవ్వరూ చేయలేదు ఎవరూ పట్టించుకోలేదు వందల మంది బిడ్డలు చచ్చిపోతూనే ఉన్నారు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు ఆ రోజు ఉద్యమం అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు మామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు అన్నాడు కదా ఆ రోజు గుండెలు బాదుకున్నాడు కదా మరి ఈ రోజు అదే సందమామ లాంటి పిల్లలు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా మరి కేసీఆర్ గారు పట్టించుకుంటున్నారా మరి ఆ రోజు చేసింది ఏమిటి అన్ని నాటకాలే కదా కేసీఆర్ గారు నిజంగానే ఆ రోజు బాధపడుంటే ఈ రోజు జాబ్ నోటిఫికేషన్